Praise the Lord, sir. Praise the Lord, sir. Me. Praise the Lord, sir. అక్కడేమి అవకాశం లేదు తనకి జాయిన్ అవడానికి. లేదు అంకుల్, అంటే అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ పూర్ గా ఉంటుంది, అందుకనే జాయిన్ అవ్వట్లేదు. సోనిక బాగున్నావా? బాగున్నాను అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ సోనిక. నేను బెనైన్ లార్డ్ అక్క. అంకుల్ చెప్పండి అంకుల్. నాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, మన ఫ్యాకల్టీ అందరూ కూడా ఆగస్ట్ 22nd ముందుగానే ఒకసారి హైదరాబాద్ వెళ్ళి విజిట్ చేసి వచ్చేస్తే బెటర్. ఎందుకంటే ఆ రోజు పిల్లలతో పాటు అవన్నీ వినగలరా, పిల్లల్ని కంట్రోలే చేస్తారా, అవన్నీ వింటారా, ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు టెన్త్ క్లాస్లో 4 మోడల్స్ ఉన్నాయన్న. ఫోర్ మోడల్స్ మెయిన్ 4 మోడల్స్, ప్రత్యక్ష గుడారం, హోలీ ల్యాండ్, తర్వాత నోవా, జీసస్ టోమ్. అయితే మనకు చాలా పీస్ఫుల్ గా మనం నేర్చుకోవాలి. ఇంతమంది పిల్లలు మన చుట్టూ పెట్టుకుంటే మనం ఏం నేర్చుకుంటాం? అది నా ఆలోచన. ఎంతమంది ఉన్నాం మనం స్టూడెంట్ టీచర్స్? అందరూ 20 మంది ఉంటామా అంకుల్? ఒకసారి అంకుల్, అంటే ఒకసారి టీచర్స్ కేవలం టీచర్స్, అంటే కొత్త వాళ్ళు కాకుండా ముందు పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మనం కేవలం టీచర్స్, ఒకళ్ళు కొత్త వాళ్ళు కూడా వస్తానంటే తీసుకెళ్ళవచ్చు. మనం తీసుకెళ్ళి అంటే ఆగస్ట్ లో గ్యారంటీగా వస్తాను అన్న వాళ్ళే. ఇప్పుడు చూసేసి అమ్మ చూసాం కదా అని డ్రాప్ అయిపోతే ప్రాబ్లం వాళ్ళే. నా ఐడియా బెడిసిపోట్టే లెక్క. ఎందుకు అడ్వాన్స్గా అనుకున్నామంటే ఆ రోజు మనం పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి వీటిని నేర్చుకోవడం కష్టం. చాలా అద్భుతమైన టీచింగ్ మనం మిస్ అయిపోతాం. మనం ముందుగానే నేర్చేసుకుంటే వీలైతే మనం పిల్లలకు నేర్పించవచ్చు కూడా. పిల్లలకి అర్థం కాకపోతే కూడా చెప్పవచ్చు అప్పుడు. ఇది ఆలోచిస్తున్నాను. బహుశా అంటే మన ప్రోగ్రామ్ ఆగస్టులో అయితే 1 మంత్ ముందు, 1 or 2 మంత్స్ ముందు లేకపోతే మన టీం ఒక టీచర్స్ అందరు కలిసి ఒక 20 మంది టీచర్స్ ముందుగానే వెళ్ళిపోయి అవి నేర్చేసుకుంటే బెటర్ ఏమనుకుంటున్నాను. ఆ విషయం ఆలోచించండి, ప్రేయర్లో పెట్టండి అమ్మా. అంకుల్ అరౌండ్ 19 టీచర్స్ ఉన్నారు అంకుల్, రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళ. ఓకే, అయితే ఈ 19 టీచర్స్తో కలిపి మనం ముందుగానే ఒకటి ఏర్పాటు చేయడానికి ట్రై చేద్దాం. ప్రేయర్లో పెట్టండి, అందరితో మాట్లాడదాం ఆ విషయం. నేను మన ఎల్డబ్ల్యూ రిసోర్స్ గ్రూప్లో ఒక ఆడియో పెడతాను. ఎస్ అంకుల్. ఓకే అంకుల్. చెప్పండి. ప్రవీణ్ కుమార్ గారికి ఆర్డినేషన్ గూగుల్ ఫామ్ పంపించా. ఓకే అంకుల్. అక్కడున్న పాస్టర్స్ తో ఆయన దాన్ని ఫిల్ చేయించి ఒక 20 మంది 30 మంది అయితే ఓకే అంకుల్. మనకు ఒక డేట్ వెన్యూ చెప్తే అప్పుడు మళ్ళీ మనం వెళ్తా ఉంటాం. అంటే బహుశా అది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్లో అయితే బెటర్ అమ్మా. ఎస్ అంకుల్. ఇప్పుడు నేను ఏమైనా చేయాలా అంకుల్? ప్రవీణకి ఇంటిమేట్ ఏమైనా చేయాల్సిందా? అంటే అంకుల్ పంపించారు కదా, మీకు ఏమైనా హెల్ప్ చేయమని చేస్తాను. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి చూడండి ఫార్మ్, అవి ఏమేమి ఫిల్అప్ చేయాలో, ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను. ఆల్రెడీ నేను చేసాను. అందులో నీ నెంబరు, నా నెంబరు, ప్రవీణ్ గారి నెంబర్ ఇచ్చానమ్మా. ఓకే అంకుల్. అన్న ప్రైస్ లాడ్ అన్న. అన్న కొంచెం పర్వాలేదు అన్న, దేవుని కృప బట్టి. ప్రైస్ మిన్నీ ప్రైస్ బెనెట్. ప్రైస్ ప్రైస్ నిమ్మక్క.
అన్నా మీ టూర్ బాగుందన్నా మీ టూర్ బాగుందన్నా అంటున్నాను చాలా ప్రస్తుతం నిన్న దర్శనం ఇప్పుడు మొన్న రాత్రి వచ్చాను అమ్మ దర్శనం దగ్గరికి చక్కగా జరుగుతుందమ్మ ఈరోజు చర్చ్కి వెళ్ళాము చాలా అద్భుతంగా చర్చ జరిగింది ఫామ్ పంపించాను చూడు చూసాను అంకుల్ ఆ నంబర్స్ తో ఎస్ అంకుల్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ప్రవీణ్ గారితో మాట్లాడము ఎస్ అంకుల్ అమ్మ చెప్పండి అన్న మనం 20 మంది టీచర్లు ఉన్నామమ్మా పిల్లలతో పాటు ఈ ప్రత్యక్ష గుడారం ఆ మోడల్స్ చూడడం అనేది కొంచెం డిస్టర్బ్ అవుతాం అంత మనం క్లియర్ గా నేర్చుకోలేమమ్మా పిల్లలతో పాటు ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం మనం కదమ్మా కాబట్టి వాళ్ళకంటే ముందు ఒకసారి మనం వెళ్ళి వచ్చేస్తే బాగుంటుందేమో అని క్లియర్ గా నేర్చుకుంటాం 2 అవర్స్ 3 అవర్స్ టీచింగ్ ఉంటారమ్మా మనం నేర్చేసుకొని అప్పుడు మన పిల్లలతో వెళ్ళేటప్పుడు మనం కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు పిల్లలు ఎవరైనా అర్థం కాకపోతే మనం కూడా కొంత హెల్ప్ చేయొచ్చు కానీ అప్పుడు డైరెక్ట్ వాళ్ళతో పాటు వాళ్ళని కంట్రోల్ చేస్తుండాలి పక్కన మనం నేర్చుకుంటుండాలి మన దృష్టి పాఠం మీద ఉండకపోవచ్చు అప్పుడు కదమ్మా కాబట్టి మన 20 మంది ఒకసారి వెళ్ళొచ్చేద్దాం చూస్తున్నాను అంటే మీ హెల్త్ బాగుంటాయి ఏదేమైనా మారన్న దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు వస్తాను మెచ్చుగా మాట్లాడమ్మా అంటే వెళ్దాం అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లెంట్ అవ్వాలి కదన్నా లెంట్ ఎప్పుడైపోతుంది ఈస్టర్ ఎప్పుడమ్మా ఏప్రిల్ 2nd ఎప్పుడన్నా ఈస్టర్ ఏప్రిల్ 2nd 4th ఆ టైంలో పడిందన్న 4th ఏమో ఈస్టర్ అంకుల్ 2nd ఏమో గుడ్ ఫ్రైడే ఫ్రైడే ఎమ్మక్క అమ్మమ్మకి బాలేదక్క అయ్యేరా ఏమైనా అంటే రాత్రి మా అమ్మమ్మకి ఫీవరిష్ గా అనిపించింది కాఫ్ కోల్డ్ చాలా ఎక్కువ ఉన్నదక్క అమ్మ బాలేదు మమ్మీ రాలేదా ఈసారి ఈ వారం రాలేదక్క మమ్మీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది మళ్ళీ శ్రీకాకుళం నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళింది ఎంవిపి కాలనీ దగ్గరికి అమ్మమ్మ వాళ్ళ చిన్నన్నయ్య వ్యాక్సిన్ కొత్త డోస్ తీసుకున్నారు డోస్ ఫస్ట్ టైం తీసుకున్నారు ప్రయత్నిస్తారక్క కిరణ్ కిరణ్ గారా అవునక్క ఓకే అలాగే నాన్న థ్యాంక్ యూ అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ నిమ్మక్క అమ్మ అక్క మాకు కాలేజ్ ఓపెన్ అయింది యాక్చువల్ గా రీఓపెన్ అయింది కానీ మేము వెళ్ళలేదు కేరళలో దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే కాలేజ్ ఓపెన్ చేశారు 2 వీక్స్ బ్యాక్ ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ 5 మా కాలేజ్ లో ఉమెన్స్ కాలేజ్ లో 3 మెంబర్స్ కి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది బాయ్స్ కాలేజ్ లో ఇద్దరికి పాజిటివ్ ఇప్పుడా రీసెంట్ గా నిన్న రాత్రి మొత్తం నిన్న రాత్రి స్ట్రైక్స్ స్టూడెంట్ స్ట్రైక్స్ పేరెంట్స్ కాలేజ్ క్లోజ్ చేయమని పెద్ద న్యూస్ మొత్తం వచ్చింది దేవుళ్ళు అయ్యా మేము వెళ్ళలేదు మేము ఇక్కడే ఉన్నాము కానీ అక్కడ ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం అక్క తప్పనిసరిగా చాలా విచారం అన్నా ప్రైస్లాడ్ అన్న ప్రవీణ్ గారు బాగున్నారా అన్మ్యూట్ ప్రైస్లాడ్ అన్న అన్మ్యూట్ చేసుకున్నాను ప్రైస్లాడ్ అన్న ప్రైస్లాడ్ శాలేమన్న ప్రైస్లాడ్ అండి మక్క అందరికి ప్రైస్లాడ్ హెలికాప్టర్ చూస్తా ఉన్నా కొంతమంది పిల్లలు ఉంటే వెంగడగిరి అవతల ఉన్నాను ప్రెసెంట్ డక్కిలి అనే ప్రాంతంలో అక్కడ కొంతమంది పిల్లలు ఉంటే వాళ్ళు చూపిస్తా ఉన్నాను హెలికాప్టర్ ని టైం తీసుకుంటే 4 అయింది వెంటనే ఆన్ చేసా ఉన్నా బెంగళూరులో ఉన్న
హిందుస్థాన్ ఏరో ఆర్టిక్ లిమిటెడ్ కి వెళ్ళాను నేను మా అల్లుడు మా పాప. ఓకే ఓకే బాగుంది బ్రదర్. హెచ్ఎల్ బెంగళూరు కూడా చూసేసాం మేము. అవునా? ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించారు కదా మాకు మంచిగా. హైదరాబాద్ లో హైదరాబాద్ నిచ్చేరు డైరెక్ట్ చూసాం కానీ బెంగళూరు చూడలేదు. సో మీరు చూపించేసారు. అయితే ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం మేము మా టీచర్స్ అందరూ ఒకసారి హైదరాబాద్ వెళ్ళొచ్చేద్దాం ఈలోగా. ఎక్కడికి? హెచ్ఎల్ హైదరాబాద్ కా? ఆగస్ట్ వరకు కాకుండా కర్మెల్ క్యాంపస్ హైదరాబాద్. కర్మెల్ కా? మీకు వచ్చింది అంటే మాకు కూడా వచ్చింది. అంటే ఒక 20 మంది మా టీచర్స్ అందరు 20 మంది ఉన్నామండి. ఓకే ఓకే. పిల్లలతో పాటు 200 మంది అందరితో కలిపి చూడడం కొంచెం అప్పుడు నేర్చుకోవడం కష్టం. అంటే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదండి. అవును అవును. ఇప్పుడు ముందుగా మనం వెళ్ళి చూసి వచ్చేస్తే మనం పిల్లలు కొంచెం హెల్ప్ చేయొచ్చు అప్పుడు. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ, మంచి థాట్. మాకేం నాకేమిటం వచ్చింది అంటే మా ఇల్లు అక్కడే ఉంది గట్కేశ్వరలో. ఓకే. కొన్ని ఐటమ్స్ అన్ని అక్కడే ఉన్నాయి ఇంకా మా చర్చ దగ్గరే. ఓకే. రిలేషన్స్ ఉన్నారు, లత వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఫ్రెండ్స్ అంతా కూడా. చిన్నప్పుడు ఎప్పుడో ఋతుని తీసుకెళ్ళాను, ఒక 4 మంత్స్ 5 మంత్స్ బేబీ అప్పుడు. ఓకే. మేము కూడా ఆగస్ట్ కంటే ముందు ఒకసారి వెళ్ళి చూద్దాము, సెకండ్ టైం మళ్ళీ మీతో పాటు వచ్చినప్పుడు క్రేజీగా ఉంటుంది అనుకున్నాం. అయితే చూద్దాం, మేము చెప్తాం మీకు డేట్ చెప్తానండి ఈ మధ్యలో. ఓకే సార్. ఓకే బ్రదర్. ఇప్పుడే అనుకున్నాం April 4th ఈస్టర్ అయిన తర్వాత అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఏప్రిల్ ఎండింగ్ లో బహుశా. ఏప్రిల్ ఎండింగ్ అంటే మీ ఫస్ట్ వీక్ అని మాట అండి. May 14th నా బర్త్డే. మీరు మీరు ఎటు పెట్టినా హ్యాపీ. ఏప్రిల్ ఎండింగ్ పెట్టినా ఓకే, మే ఫస్ట్ వీక్ పెట్టినా ఓకే. ఓకే ఓకే. అలానే అంటే మీ బర్త్డేకి అడ్డు రాకుండా ఉండాలా? అంతే కదా, ఎక్కడ ఉంటే అక్కడ చేస్తాం. బర్త్డే ఇస్ అకేషన్ టు షేర్ ద గాస్పెల్. ఓకే ఓకే. అది కూడా ఇదో మా పిల్లలు అందరు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. జాయ్ బాబు ఇప్పుడే మేము సైట్ సీయింగ్ వచ్చాము అక్క, బయటకి వెళ్దామని ఈ రోజు కండలేరు డ్యామ్ తీసుకొచ్చాము. మొన్నంతా బయట మీటింగ్ లో ఉన్నాం కదా అని అట్లా బయట తీసుకొచ్చాను. ఏదో పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి పొలాలు మీకు? లేదు తమ్ముడు, కనపట్లా ఇప్పుడు. మంచి పొలాలు ఉన్నాయి. కొద్దిసేపట్లో తెలుగు గంగా రివర్ ఉంటది, అక్కడ డ్యామ్ ఉంటది అన్నట్టు, పెద్ద డ్యామ్, తమిళనాడుకి వాటర్ సప్లై డ్యామ్. సో అక్కడికి వెళ్తున్నాం. అంటే ఈ 4 డేస్ మా దగ్గర ఉన్న యూత్ కొంతమంది అందరు బాగా కష్టపడ్డారు, అందరు ఉన్నారు కదా. సో ఈ రోజు కొంచెం అట్లా రిలాక్సేషన్ గా వాళ్ళని పిక్నిక్ లాగా బయట తీసుకెళ్దామని ప్లాన్. ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్తాం. ఓకే ప్రవీణ్ గారు, పిల్లలకి ఇచ్చేస్తా. అలా ఇచ్చాను, అప్డేట్స్ చెప్తాను మీకు. ఫోన్ పిల్లలకి ఇచ్చేస్తాను. ఎస్ అండి, ఎస్. హలో పిల్లలు, అందరు బాగున్నారు కదా? నిన్న చాలా 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 ఎంజాయ్ చేశారు కదా? చాలా దేవుని కృపలో కార్యక్రమం ఎంతో బాగా జరిగింది కదా. అందరి మరి దేవునికి మహిమ కలుగును గాక. మా దేవునికి వందనాలు చెప్తాం. అయితే మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందామా? మన మధ్యలో పావని అక్క ఉన్నారు కదా, పావని అక్క ప్రార్థన చేస్తారు. మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం పిల్లలు. అందరూ మళ్ళీ ఇలా వచ్చేసేయండి, మరి మీ పొజిషన్ లోకి వచ్చేసండి, ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసేయండి. 1 2 ప్రత్యేక నీళ్ళు చేయడానికి వీలైనంత మట్టుకు. ఓకే ప్రార్థన చేసుకుందాం పిల్లలు.
మహోన్నతుడ శక్తివంతుడ సర్వాధికారి నిచ్చిడవగు దేవ సమాధానకర్త విన తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త స్తోత్రం ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన దేవా స్తోత్రం మా కేడమై ఉన్న తండ్రి మా దుర్గము మా శైలము మా సమస్తమై ఉన్న దేవా స్తోత్రాలు అద్వితీయ దేవుడి ఆది సంభూతుడివి తండ్రి వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కల చాటను మమ్మల్ని దాచి కాచి కాపాడి ప్రభా నాయన అయ్యా ఇదిగో ప్రభా ఈ దినము పరిశుద్ధ ఆరాధన విశ్రాంతి దినమున ప్రభువా నాయన అయ్యా మా యొక్క దేవాలయాలకు వెళ్ళి నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కీర్తించి గణపరిచి మళ్ళా ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించుకున్న నీ విధానాన్ని బట్టి వందనాలు. ఎన్ని మార్లు మీ సన్నిధికి వచ్చిన నీవు త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా నాయన తండ్రి నిన్నటి దినాన మీరు జరిగించుకున్న నాయన తండ్రి ఆ 300 సెలబ్రేషన్స్ బట్టి మీకు వందనాలు నాయన. మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇన్నాళ్ళు మేము పడిన ప్రయాస వ్యర్థము నాయన కాలేదని ప్రభా నాయన బిడ్డల ద్వారా నిన్న మీరు మాతో మాట్లాడారు. బిడ్డలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ఇదిగో వారి ఇన్ని దినములు నేర్చుకున్నది చక్కగా ప్రజెంట్ చేయడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఇంకా మా ముందు ఎన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి దేవా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా 500 డేస్ సెలబ్రేషన్ కొరకు ప్రభా మేము అందరము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా శాలేమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మంచి ఆరోగ్యములు దయచేసి తండ్రి మీకు వందనాలు నాయన. ఇంకా మీ సన్నిధిలో ప్రభు బలముగా మీరు వాడుకునండి, అభిషేకించుకునండి తండ్రి మీకు వందనాలు. కావలసిన జ్ఞానాన్ని ఆత్మ నడిపింపును అయ్య గారికి దయచేయండి తండ్రి, వందనాలు. ఇదిగో ఈ జూమ్ మీటింగ్ ను మాకు ఇచ్చిన నేను జోషి అన్ని గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు ప్రభు. మా బిడ్డలందరూ కూడా 500 డేస్ సెలబ్రేషన్స్ కి నాయన సిద్ధపడటానికి ప్రతి ఒక్కరూ ప్రభు కుటుంబాలతో కలిసి నాయన తండ్రి మీ నామాన్ని కనపరచడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇంకా ఈ యొక్క నాయన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి టీచర్ ని మీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి వెనెత్ని ప్రభా నేను మీ నిన్ను జ్ఞాపకం చేసుకోండి, వారి భవిష్యత్తు అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, ప్రజల ఎగ్జామ్స్ అంతట్లో మీరు తోడుగా ఉండండి. మంచి విజయాన్ని తనకు అనుగ్రహించండి ప్రభా. నిమ్మకకి శ్యామకి ప్రభా మీరు మంచి ఆరోగ్యాన్ని నిమ్మకు దయచేయండి. శ్యామలకి జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబం చుట్టూ మీకు అంచన ఉంచండి, మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మను జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ప్రభా, నేను ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ నాయన ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏవి కూడా లేకుండా బిడ్డలందరూ కూడా సకాలంలో ప్రభా నాయన కూడి వచ్చి ప్రభా మీ పాద సన్నిధిలో ఇంకా అనేకమైనవి నేర్చుకుని ప్రభా ఆధ్యాత్మిక ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయమని ప్రభు. అయ్యా యాక్షన్ సాంగ్స్ ద్వారా లెసన్స్ ద్వారా ప్రతి విషయము ద్వారా నాయన తండ్రి మీరు మహిమను పొందమని వేడుకుంచు దేవా. అయ్యా తండ్రి నిమ్మి చెప్పిన నాయన తండ్రి, అయ్యా కాలేజ్ లో ప్రభు వారందరూ కూడా నాయన తండ్రి ఓపెన్ అయ్యి వెళ్ళి ఉండగా కొంతమంది కోవిడ్ అటాక్ అయింది నాయన బిడ్డ చెప్పింది ప్రభు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, అక్కడ అల్లర్ని మీరు అణిచివేయండి ప్రభు. వారందరినీ మీరు స్వస్థపరచండి నాయన. అయ్యా ఇంకా సాన్వి వారి అమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రభు. అయ్యా జూమ్ మీటింగ్ అంతటినీ ప్రభు మీ పాదాలు చెంత పెట్టి కొంచెం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మహిమను పొందమని మా ప్రభును మా రక్షకుడు అయిన యేసయ్య అతి శ్రేష్ఠమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అక్కే పిల్లలు అందరు బాగున్నారు కదా, దేవునికే మహిమ. మరి ఈ రోజు మన మధ్యలో ఉన్న మిన్నీ అక్క, అవుట్ మిన్నీ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ లార్డ్. మీ వీడియోస్ ఓపెన్ చేసుకోండి, అందరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 300 డేస్ అయిపోయాయి పిల్లలు, 301 డే వెళ్ళిపోయాం మనం. ఇప్పటి నుంచి కొద్దిగా అన్ని విషయాల్లో మనం ముందుందాం, ఓకేనా? దేవుణ్ణిలో ఇంకా 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 ఎదుగుదాం పిల్లలు, ఓకేనా? ఓకే సరే, మరి యాక్షన్ సాంగ్ చూద్దామా? రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ పిల్లలు? Oh, yes, yes, Jesus. అందరం కలిసి హాయ్ హాయిగా పాట పాడదాం పిల్లలు. హాయ్ హాయిగా పాట పాడేద్దామా? రెడీగా ఉన్నారా? వచ్చేయండి మరి. హాయ్ హాయ్ హాయ్గా
భలే భలేగా చేశారు పిల్లలు. ఇంకొకసారి హాయ్ హాయిగా పాట పాడుతాం, వచ్చేయండి. రచించింది ఎవరో తెలుసా? దర్శిని అక్క. దర్శిని అక్క చక్కని పాట రాశారు పిల్లలు. 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు శ్యామ్ అంకుల్ పాటలన్నీ రాస్తారు కదా, అంకుల్ కి పాటలు బాగా రాయడం వచ్చు, అన్ని చక్కగా రాస్తారు. సో అక్క కూడా దేవునితో ప్రార్థన చేసిందంట, పరిశుద్ధాత్మ దేవా, డాడీకి పాటలు రాయడానికి చక్కని నాలెడ్జ్ ఇచ్చావు, నాకు కూడా ఒక నాలెడ్జ్ ఇవ్వ, నేను కూడా పాటలు రాస్తాను అని చెప్పిందంట. దేవునితో అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం అక్క మీద ఉంచి చక్కని పాట పిల్లలకి సరిపడిన చక్కని యేసుకి ఉన్న యేసయ్య ప్రేమను తెలిపే ఆ ఒక పాటను అక్క రచించారు. ఆ పాట ఏంటో చూద్దామా? రెడీగా ఉన్నారా వినడానికి? విన్నాం మాత్రమే కాదు పిల్లలు, నేర్చుకోండి కూడా. ఓకేనా? ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి పిల్లలు. ఇదిగోండి పాట మీ కొరకు. పావని అక్క, ఓకే, మన మధ్యలో పావని అక్క ఉన్నారు. అక్క చిన్న ప్రార్థన చేస్తారు ఈ పాట కొరకు. మేము కూడా ఈ పాటలో ఉన్న విషయం మేము కూడా నేర్చుకొని ఈ ప్రేమను ఇతరులకు పంచిపెట్టే విధంగా మమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచమని దేవునితో అడుగుదాం పిల్లలు. పిల్లలు చాలా మంది మీ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, పర్వాలేదు, దేవుడు పైన చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి పిల్లలు. అందరు కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. గ్రీష్మ ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడా, స్తోత్రాలు నాయన, ఆశ్చర్యకరుడ స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నాయన, ఈ ప్రత్యేకమైన సమయమైన ప్రభువా నాయన, బిడ్డలు ఒక పాటను ప్రభువా నాయన యాక్షన్ సాంగ్ నేర్చుకోబోతున్నారు దేవా. పరిశుద్ధాత్ముడా, ఆ యొక్క నాయన తండ్రి పాట ద్వారా దేవా బిడ్డలతో మీరు ఏ రీతిగా నాయన మాట్లాడిన ఉద్దేశించున్నారో పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు.
పిల్లలతో మీరు స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. ఆ పాటలో ఉన్న నాయన అర్థాన్ని నాయన తండ్రి అయ్యా ఉద్దేశాన్ని బిడ్డలు గ్రహించుకొని ప్రభు నాయన ఆ యొక్క దాన్ని నాయన పాట నెమరు వేసుకుంటూ దానికి తగ్గ రీతిగా ప్రభువా వారిని ఆయన కంపోజ్ చేసుకుంటూ చక్కగా ప్రభు నాయన అనేకులకు ప్రభు నాయన మీ పాటను వినిపించుటకు అందులోని అర్థములు నాయన అనేకులకు చెప్పుటకు నాయన చక్కగా నేర్చుకుంటానికి వారికి శ్రద్ధను ఆసక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, మీకు దర్శిని అక్క ఎవరో తెలుసా? అసలు తెలుసా దర్శిని అక్క ఎవరు? అంకుల్ కూతురు అక్క. అవునా అంకుల్? అందరికి తెలుసు అంకుల్, శాలం అంకుల్ కూతురు కదా దర్శిని అక్క. ఆ దర్శిని అక్క చిన్నప్పుడు రాసిన ఈ పాట పిల్లలు ఇప్పుడు మనకి ఉపయోగకరంగా ఉంది, మనం కూడా నేర్చుకుంటున్నాం పిల్లలు. మరి చూద్దామా మరి పాట. గెట్ రెడీ పిల్లలు, హియర్ వి గో. వెరీ గుడ్ నా బాబ కార్ లో జర్నీ చేస్తూ కూడా. అబ్రహం గారు ఇంటర్వ్యూ చేయాలమ్మా మనం. అబ్రహం గారు అబ్రహం గారిని కోచ్ చేయండి. అబ్రహం గారు ఏంటి ఈ రోజు కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయండి? అది మీరు ఈరోజు జాయిన్ అవ్వడం కారణం ఏంటి కనుక్కుందామని. ఇవాళ నా 31st నాది ఉంది అండి, నేను మిషనరీ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. 31st మీరు డేట్ ఇచ్చారు అండ్ 5 డేస్ ముందు చూపించాలని నాకు చూపించి అమ్మ నిర్మలమ్మ చూపించారు అబ్రహం గారు 5 డేస్ ముందు. మరి అది ఆ రూల్ మీరు కాల్ చేశానండి సార్ పాస్టర్ గారు.
చెప్పాను అది అంటే నిమ్మక్క ఆల్రెడీ చెప్పారు కాకపోతే మీ స్టైల్ లో చెప్పండి అన్నారు ఇంకా నాకు కుదరలేదు రాలేదు అంటే ఇప్పుడు ఆ పిల్లలకు న్యాయం చేస్తాననే నమ్మకం మీకుందా బోర్ కొట్టించకుండా అంటే మీ థీమ్ ఏంటి ఎవరికోసం చెప్తారు మిషనరీ స్టోరీ అండి కొన్ని లక్షల మంది చెప్తున్నాను అది ఎవరు ఎవరు మిషనరీ ఎవరని మేరీ జోన్స్ కోసమని ఆల్రెడీ అక్క చెప్పారు అన్నారు చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్తారా అంటే తర్వాత చెప్పారన్నమాట పర్వాలేదు మీ మీ స్టైల్లో మీరు చెప్పండి బైబిల్ చాలా వరకు రిపీట్ అవుతూ ఉన్నాయి కదా ఒకసారి చెప్పండి అనేసి అన్నారు శ్యామక్కు ఫోన్ చేస్తే అలా జాయిన్ అయ్యాను ఫస్ట్ ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేశారు నేను 1 week బ్యాక్ ఫోన్ చేశాను ఫస్ట్ బ్యాక్ ఫోన్ చేసి 5 days ముందు మరి అది మాకు వచ్చి రివ్యూ ఇవ్వాలిగా మీరు అవును అంటే ఇక్కడ మాకు కరెంట్ లేకుంటే నేను వేరే దగ్గరికి వచ్చి పెట్టుకున్నాను కరెంట్ వర్క్ అవుతుంది మాది ఇంట్లో అట్లా రాలేకపోతున్నాను నేను రివ్యూ రాలేకపోతున్నాను విషయం కూడా మాకు చెప్పలేదు కదా అని ఇప్పుడు అది కూడా కన్వే చేయాలి కదండి సరేనండి అంటే ఇంకా 5 days ముందు ఒకసారి మాతో మాట్లాడి మేము రివ్యూ రాలేకపోతున్నాను అది అది కనీసం మీరు రివ్యూకి రాకపోయినా రాలేకపోతున్నాను చెప్పాలి కదండి అవునండి చెప్పాలి నేను అదే చెప్పలేదు నాదే మర్చిపోయాను కొన్నిసార్లు నిర్మలమ్మ ఏం చేద్దాం అబ్రహం గారి మీద అబ్రహం గారిని నమ్మి ఇచ్చేద్దామా టైం పిల్లల్ని ఆయన చేతిలో పెట్టేద్దామా ఒకవేళ ఆయన సరిగ్గా పాఠం చెప్పకపోతే పిల్లలు నష్టపోతే ఆయన నష్టపరిహారం 8,000 రూపాయలు కడతారు సరే మా ఈరోజు ఒక సాహసం చేద్దాం అబ్రహం గారికి ఇచ్చి చూద్దాం కానీ ఇది మాత్రం మీరు కంటిన్యూ మిగతా టీచర్స్ కి అప్లై కాదు కనీసం కనీసం మాతో కమ్యూనికేషన్ అయినా మెయింటైన్ చేయకపోతే ఎలా మీరు అంటే ఓకే మిమ్మల్ని అవమానపరచడం నాకు ఇష్టం లేదు మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అవమానపరచడం ఇష్టం లేక నేను ఈరోజు మీకు టైం ఇస్తాను కానీ నెక్స్ట్ టైం మాత్రం అలా జరగదు ఇంక వేరే టీచర్స్ కూడా అలా జరగదు ఖచ్చితంగా రివ్యూ ఇవ్వమని అడుగుతున్నామండి తర్వాత రేపు ఖచ్చితంగా వస్తారా రేపు రాగలరా హోంవర్క్ ఏమిస్తారు హోంవర్క్ ఏమిస్తారు ఈరోజు ఒకవేళ ఇది కాదు అంటే నేను ఇవాళ మీకు రివ్యూ ఇచ్చేసి రేపు రేపైనా చెప్పగలుగుతాను ఈ రోజు కూడా రెడీగానే ఉన్నాను ఇంకా కాదు రేపు ఎలా చెప్తారు రేపు వేరే వాళ్ళు టైం టేబుల్ వేరే వాళ్ళు ఉంటా కదా ఇది అంతా ఫిక్స్డ్ కదండి ప్రీఫిక్స్ టైమింగ్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం లేదు కదా ఇది రేపు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటాం కదా మేము అదన్నమాట ఇప్పుడు మీరు రూల్ ప్రకారం రాకపోతే ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని ఓకే అంటాం మిగతా వాళ్ళతో మమ్మల్ని దెబ్బలాడతారు కదా మా మీద అంటే అబ్రహం గారు అంటే మీకు స్పెషల్ కన్సర్న్ అంటారు మాకు కదండి అట్లా ఏం లేదండి అంటే నేను ఒకవేళ ఉంటే చెప్తాను అంటే ఈ రోజు కూడా మీకు చెప్తానో లేదో కూడా మీకు గ్యారంటీ లేదు అన్నమాట లేదు చెప్తాను అంటే మీరు అన్నారు కాబట్టి నేను ఇవాళ కావాలంటే రివ్యూ ఇస్తాను అనేసి అన్నాను అలాగ అవుతుంది కదండి చెప్తే ఈ రోజు చెప్పాలి తర్వాత మళ్ళీ మీకు టైం లేదు ఇక అంటే ఇప్పుడు మా భయం ఏంటంటే కంఠత వాక్యం ఏం తీసుకున్నారు కంఠత వాక్యము కీర్తనలో 1:2 తీసుకున్నాను చెప్పండి మేరీ జోన్స్ దేవుడి వాక్యాన్ని ఎలా ధ్యానించింది తద్వారా తను ఎలా ధన్యురాలు అయిందో చెప్పాలని అనుకుంటున్నాను అదే మొదటి కీర్తన 2 చెప్పండి దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అది కంటతో వాక్యం ఇస్తారు ఓకే మరి హోంవర్క్ ఏమి ఇస్తారు హోంవర్క్ ఇదే ఆ బైబిల్ లాగా పిక్చర్ పెట్టేసి యాక్టివిటీ లాగా దాంట్లో వాక్యం రాయాలండి చూపించండి ఇప్పుడు నేను చెప్పిన ఈ కంట మీ దగ్గర ఉందా చూపించండి ఓకే
సరే అయితే హోంవర్క్ చెక్ చేయించండి, చెక్ చేయించిన తర్వాత అప్రామ్ గారు టైం ఇచ్చి చూద్దాం. కానీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వడానికి వీల్లేదు. ఓకే అన్న, రైట్ ఓకే అన్న, ప్రైస్ లాడ ప్రైస్ లాడ అప్రామ్ గారు. ఓకే అన్న, ఎవరైతే హోంవర్క్ రెడీగా ఉన్నారో, మీ ప్రేయర్ పాయింట్స్ రాశారో, వాళ్ళందరూ ఒకసారి టక్క టక్క చూపించండి అన్న. తరతరగా వెళ్దాం. చేసారా? నిన్నటిది ఉండదు కానీ మరి లాస్ట్ డేస్ ఉంటది కదా, 29th హోంవర్క్ ఇప్పుడు వస్తుంది మనకి, అంతే కదమ్మా బెనెట్? అంటే 30th మనంతా ప్రోగ్రామ్ లో ఉండిపోయాం కాబట్టి 29th ఏం జరిగిందో ఆ అసైన్మెంట్ ఈ రోజు మనం క్లియర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సౌండ్ రావట్లేదు అన్న, అన్మ్యూట్ చేసుకో మరి. అక్క వినపడుతుందా? ఆ చెప్పనా, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే చెప్పు. వస్తాం అక్క. నెక్స్ట్ నెక్స్ట్ వస్తారా? వస్తారా? ఓకే నాన్న. ఓకే జయంత్ అండ్ సోనిక నాన్న. ఓకే. ఓ చేయలేదా? ఇట్స్ ఓకే. ప్రే నోట్స్ చేశారా? ప్రే నోట్స్ రాశారా? ప్రే నోట్స్ రాసుకోవాలి కదా మరి. ఈ లోపల మీరు రాసేయండి ఓకేనా? ప్రేయర్ నోట్స్ రాయండి, లేదంటే మెమరీ బేస్ కూడా గబో రాసేయండి ఓకేనా? మళ్ళీ అక్కడ పాయింట్స్ పడవు మనకి, పెనెట్ అనే పాయింట్స్ వేయడు అక్కడ. ఇప్పుడు రాసేయండి మరి. సరేనా? మెమరీ వర్క్ కూడా అంటే ఏం చేద్దాం అంటే మనం కంఠస్థ పెట్టకపోయినా వర్క్ బుక్ లో నోట్స్ అది ఉండాలి ప్రస్తుతానికి. సరేనా? అప్పుడు అందరూ చెప్తా వచ్చేది రాసేసుకున్నాను గబ్బు గబ్బా, ప్రక్కకి వెళ్తాము. ఈ లోపు మీరు అక్కడే కూర్చొని మీ వర్క్ కంప్లీట్ చేసిన 2 మినిట్స్ లో అయిపోద్ది. ఓకే నెక్స్ట్. ఎవరైనా రెడీగా ఉంటే మీ హ్యాండ్స్ రేస్ చేయండి అన్న, నేను ఫస్ట్ అక్కడికి వస్తాను. ఇంజనీర్ ఇంజనీర్ రెడీగా ఉందా? ఆల్ రైట్, రీప్లేస్ స్పాట్ లైట్. ప్రైజ్ లోడ్ ఇంజనీర్. ప్రైజ్ లో ఉన్నానా ఇంజనీర్? అన్మ్యూట్ చేసుకున్నానా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసావు. చెప్పు నేను 28 చెప్పాను, 29th ఎవరు చెప్పాను నాన్న? 29th మనకి మూవీ అనుకుంటున్నా. ఓకే చెప్పు నాన్న. ఆల్ రైట్, అయిపోయింది అక్క. గాడ్ బ్లెస్ యు నాన్న, వెల్ డన్, చాలా బాగా చేసావు. ఓకే నాన్న, మీరందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. ఇంకెవరు చేశారు హోంవర్క్? హ్యాండ్స్ రేస్ చేయండి అన్న. ఓకే సోని, రూత్, జాయ్ జర్నీలో ఉన్నారు. ఆల్ రైట్, అన్మ్యూట్ చేసుకున్నానా సోని? శ్రీశాక్క 27th కదా? ఓకే నాన్న. లార్డ్ అక్క, ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్ నాన్న. చెప్పలేదా మరి మెమరీ వర్స్ ఏం చెప్పవా? మెమరీ వర్స్ నాన్న, సోని నీ ఫోన్ అడ్డంగా పెట్టుకున్నా. డాడీ ఫోన్ అన్న, ఇది రొట్టి రావట్లేదు. ఆల్ రైట్ నాన్న. చింటూ ప్రైజ్ లో ఆడనా? ఓకే ఓకే తమ్ముడు బెనెట్,
29th ఏమైందంటే సత్య గారు రాలేదు కదా, రాకపోవడం వల్ల ఆ రోజు యాక్షన్ సాంగ్స్ అక్కడ ప్రాక్టీస్ వాళ్ళకి ఫైనల్స్ జరిగినాయి అన్నమాట ఆ రోజు. ఎస్ అక్క. అందువల్ల ఆ రోజు క్లాస్ ఏం జరగలేదు. ఓకే అక్క. ఓకే ఓకే. అందువల్ల 28th మెమరీ వర్స్ ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే నాన్న. అన్మ్యూట్ చేసుకున్నానా? అవ్వట్లేదా? ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రేయర్ నోట్స్ అన్న. ప్రేయర్ నోట్స్ అన్న. వెరీ గుడ్ నాన్న. ఇంకొంచెం దగ్గర పెట్టండి నాన్న, లైట్ ఎక్కువ పడుతుంది దాని మీద. ఒక తర్వాత ఒకళ్ళు. ఆల్ రైట్ రైట్ నాన్న, వెరీ గుడ్. ఓకే, వీళ్ళకి ఈ రోజు ప్లస్ పాయింట్స్ చేయాలి మరి. ఈ రోజు వర్క్ బుక్ వాళ్ళు కంప్లీట్ చేశారు కదా. ఎస్ అక్క. టూ పాయింట్స్ ఏమంటారు అక్క? స్పెషల్ పాయింట్స్ వేయాలి మరి. ఓకే అక్క, కంగ్రాచులేషన్స్. వావ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. జస్ట్ విత్ మీ జెన్సిస్ 31 3 31 3. Praise the Lord, Anna. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Nana. అక్క మీకు స్టక్ అయింది అక్క? వీళ్ళు స్టక్ అయ్యారు, వీళ్ళిద్దరు స్టక్ అయిపోయారు. జ్యోతి గ్రీష్మ పేరు వచ్చింది కానీ వాళ్ళు కనపట్ల వేలు కనిపిస్తున్నారు. జ్యోతి వాళ్ళు కనిపించట్లా తింటూ ఏళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు సాన్వి గురించి, వాళ్ళ అమ్మమ్మ గురించి, వాళ్ళ తాతయ్య గురించి కూడా ప్రేయర్ అవర్తిస్తాం. మీ యొక్క ప్రార్థన చేస్తారు. ఇందాక చెప్పింది కదా, వాళ్ళ అమ్మమ్మకి ఫీవర్ గా ఉందని, తాతగారికి కోవిడ్ ఇంజెక్షన్ ఇచ్చారని, వాళ్ళ గురించి ప్రేయర్. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. సాన్వి కూడా హైదరాబాద్ రావాలి మన 500 డేస్ లో. చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని అందరు కూడా ఏకీభవించాలి. ఓకే, పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. మరలా నీ యొక్క పాద సన్నిధికి మేము చేరుకొని ఉన్నాము. మా ప్రార్థన మనం చేసానికి అనుగ్రహిస్తాం తండ్రి ప్రభా. ఇదిగో సన్నివిని చేస్తామనిపిస్తున్నాం నాయనా ప్రభా. మరి ఆ చిన్న బిడ్డ కోరిన ప్రార్థన నైనా ప్రభా నీ చేస్తానిపిస్తున్నాం తండ్రి. నైనా మన అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు. ఆరోగ్యము, బలము, శక్తిని, ఆరోగ్యం దయచి నీ నామమునందునైనా స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైతే బలహీనతలు ఉందో తండ్రి ప్రభా, ప్రతి బలహీనతలనైనా ప్రభా నీ నామమునందు నైనా స్వస్థపరిచి, బలహీనతలన్నీ తొలగించి, బలాన్ని ప్రసాదించి, సంపూర్ణంగా నైనా శక్తిని అనుగ్రహించి, మరలానైనా నీ సాక్ష్యంను నైనా తను చక్కగా పంచుటకు సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మా తాత గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అంకుల్ ని కూడా ప్రభా చక్కగా ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించి, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి, ఏ విధమైన బలహీనతలు లేకుండానైనా నీవే కాపాడి పోషించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అన్నైనా ప్రభా. 500 రోజు దినోత్సవం మేము హైదరాబాద్ జరిపించుకున్నా తండ్రి ప్రభా. సన్వి రావాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. మా తండ్రి ఆ పెద్ద ఆశ కూడా అదే తండ్రి ప్రభా. ఆశను నెరవేరుస్తామని పూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. సమస్తాన్ని మీ చే సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. ఓకే సన్వి, నెక్స్ట్ 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 ఎవరున్నారు? రోహిణి. ప్రైజ్ ది లార్డ్ అన్న రోహిణి. వావ్ రోహిణి, చాలా రోజుల తర్వాత. రోహిణి వస్తే అన్ని కంటిన్యూస్ గా చేస్తారు వర్క్. వావ్, వెరీ గుడ్. వాక్ త్రూ జెనిసిస్ దాంట్లో పాయింట్స్. ఓకే నాన్న.
రైటింగ్ బాగుంది అన్న రోహిణి నిధి. థ్యాంక్ యూ అన్న. నేను నీకు తోడై ఉండేదను. ఆదికాండము 31:13. నేను నీకు తోడై ఉండెదను. ఆదికాండము 31:3. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. హై హై ప్రిస్కిల్ల. ప్రైజ్ లార్డ్ అక్క. ఎక్కడ మా ప్రేయర్స్? ప్రైజ్ లార్డ్. పడుకో పెట్టేసావా? I will be with thee. Genesis 13 verse 3. 31 verse 3. Oh, very good. Very good, Nana. Prayer points, Nana. Very good, Nana. Super. Praise the Lord. Hello, praise the Lord. God bless you. God bless you. All right. వదిలిపెట్టుకో ఆ తెరువు మళ్ళీ ఈ తెరువు అంటాడు జ్యోతి. ఖ్యాతిని ఇంట్లో పెట్టి తలపేసింది అక్క. ఇప్పుడు కనిపిస్తుంది అక్క? Yes, God bless you. చాలా బాగా చేశాను నన్ను. వెరీ గుడ్. ఎక్కడ ఉన్నారు? వైజాగ్ లోనే ఉన్నాం అక్క. కింద సిగ్నల్ రావట్లేదని పైకి వచ్చాం అక్క. అవునా? మొక్కలు అవి చూసి మళ్ళీ ఏదో పెరగలు అనుకుంటున్నాను నేను. నేను నీకు తోడై ఉన్నాను. ఆది కాండం 31:3. థ్యాంక్ యూ అక్క. Well done, Nana. God bless you. Okay, pillal inkevaraina. Yes. Good job. Oh. Akka, meer car lo kuda teeskolutnar akka homeworks. Idi radam em anukuntunnaru meer ekkadiki vellina anni untayi. Nenu neeku tholayam akka. Malli vastam akka. Cheppana na. Nenu neeku tholayam nanu. Nenu neeku tholayam nanu. ఇలా ప్రయాణం చేస్తే ఒక వ్యక్తి బైబిల్ చదువుకున్నారు. ఎవరు? ఎవరది? చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి బైబిల్లోనే ఉన్నది పేరు పరిశుద్ధ గ్రంథాన్ని అప్పుడు ఆయన చదివారు అన్నమాట. Okay, Nana, wonderful answer. Very good, very good. God bless you. ఇంకా పేరు కూడా ఉంటది. ఇంకొక పేరు అతనికి. ఇంకెవరైనా ట్రై చేయండి. ఇంకొకళ్ళు ఉన్నారు రథంలో. ఇంకొకళ్ళు వెళ్తారు. మీరే అక్క. బ్లెస్ యూ ఉంది అక్క మీ పక్కనే. హాయ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. బ్లెస్ యూ.
నేనే సరిపోయింది వీడియోకి, అందుకే అనపట్లేదు ఇంకా. నేను సరిపోయాను వీడియోకి ఇలాగా అని చెప్తున్నా. ఎలా ఉన్నావు బ్లెస్సి? బాగున్నానక్క. ఓకే, నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. హోంవర్క్ చేసావా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా పిల్లలు? సోనీ, మేము యూనివర్స్ చెప్పాలి. నేను నీకు తోడై ఉన్నాను. ఆదికాండం 31 వర్సెస్ 3. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ప్రతిరోజు ఇలానే మెమరీ వర్స్ నేర్చుకొని మెమరీ వర్స్ రాయి. ఓకేనా? ఓకే అన్ని. అక్క మెమరీ వర్స్ చెప్తానా? చెప్పినా. ఆదికాండం 31:3. నేను నీకు తోడై ఉండేదను. ఆదికాండం 31:3. చేయలేదక్కా, నాకు మొన్నటిదాకా ఎగ్జామ్స్ అయ్యాక. నేను నీకు తోడై ఉన్నాను. ఆది కాండం 31:3. హ్యాండ్ ఇంకెవరైనా ఉన్నారా నాన్న హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎస్ ఏంజోయల్. జోయల్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. జోయల్ నిన్ను వచ్చేటానికి ఎవరొక్కరు ఆంటీలు ప్రైజ్ లార్డ్ మాటలు వినొచ్చక్క. ఓ వావ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, సూపర్ సూపర్ నాన్న. వెరీ గుడ్, తోడే ఉండేదాను అని రాసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న ఏంజెల్. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అయిపోయారు? ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారా అక్క? ప్రైజ్ లార్డ్ నాన్న. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. సా, ఈ రోజు నీ బర్త్డేయా? సండే అక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను నీకు తోడై ఉండేదను. జెనసిస్ 31:3. ఓకే నాన్న, బెటర్ మ్యాచ్ యు. రివ్యూ గేమ్ చూపించలేదు నాకు, కనిపించలేదు. మొన్న అడిగాను నేను, అందరూ చెప్పారు ఎవరెవరు ఏం చేస్తారో. ఆ రోజు నువ్వు రివ్యూ గేమ్ కి చూపించడానికి లేవు. మ్యాంగోస్ తో స్పెషల్ గా చేద్దామని చెప్పలేదు అసలు ఎవరికి. మరి మాకు చెప్పాలి కదా రివ్యూలో. ఆ రోజు సమ్ మీటింగ్ ఉండేది అక్క, ప్రజలకు కూడా చెప్పాను. రివ్యూలో మాకు చెప్పాలి కాబట్టి ఈ రోజు రివ్యూలో మాకు చెప్పు, సరేనా? ఓకే ఓకే. God bless you. Praise the Lord. Praise the Lord. Next. Nana, inke evaru unnara nana? Please raise your hands. Evaru unnara? Okay, the lesson lo kelpadam. All right, akka. Okay, aipoyi kada chepisao kada amma Rohini. Rohini hand raise chestund akka. Hi, topiyud akka. వెరీ గుడ్, నువ్వు పంచుతుంది. 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. అక్క, ఈరోజు మా చర్చ్ లో మా పాస్టర్ అంటే ఒక క్వశ్చన్ అడిగింది అక్క. అది నాతో ఎవరు నా తనియళ్ళుని దేవుడికి ఎవరు చూపించారని అడిగింది అక్క. అప్పుడు నేను చెప్పాను ఫిలిప్. మా చర్చ్ లో ఎవరు చెప్పలే, నేనే చెప్పాను. పిల్లలు మరి అక్క క్లాస్ ఇచ్చేద్దామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 40, 50.
వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నాన్న. అక్క మీకు తెలుసా వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కూడా హిందూ బ్యాక్గ్రౌండ్, కానీ తిను మాత్రం దేవుళ్ళకి వచ్చింది అక్క. వావ్ వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. ఈ రోజు వాక్యం నేను నీకు తోడే ఉండేది నువ్వు అన్నాడు కదా, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రాబోయే రోజు అద్భుతంగా నిన్ను వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఇంకా ఎవరు జోయల్ కూడా వచ్చాడు ఈ రోజు, వండర్ఫుల్. అన్న వాక్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాక్యం వినేద్దాం. మీ ప్లేసెస్ మీరు వెళ్ళిపోండి. ఓ టు అబ్రహం అన్న, Minnie and praise the Lord everyone. Praise the Lord children. Praise the Lord Anya. Right. So manam modatiga prarthana chesukoni manam lesson loki velipodam. So nenu count chestanu, meer andaru kalisi prarthanalo ekibhavinchali. Okay na? 1 2 3 prarthana. Mammalanu mikkiliga preminchina maa priya parloku tandri, ee roju meeru maaku ichina ee avakashanni batti vandanalu. కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆసక్తితో ప్రభా నీ వాక్యాన్ని వినుటకు ప్రభా వారు ఇక్కడ వచ్చి ఉన్నారు. కనికరించండి, కృప చూపండి, వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని ప్రభా, విన్న వాక్యాన్ని మా హృదయంలో నా తండ్రి ధ్యానం చేసుకొని అది 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం ఇచ్చుటకు సహాయం చేయమని ప్రార్థపరచు. మాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి, ఆమేన్. 3 2 1 పిల్లలు మీ అందరికి, మీ అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉంటే ఇలా చూపించండి. బైబిల్స్ చాలా మంది చేతిలో లేవనుకుంటాను. ఉన్నాయా పిల్లలు? చాలా మంది చేతిలో ఉన్నాయి, కొంతమంది చూపించట్లేరు బైబిల్స్. సరే, మంచిది. సో మీ అందరికి తెలుసా మనం ప్రతిరోజు ఈ బైబిల్ చదవాలి అని కదా. చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు? ఒక్కసారి put your hands, thumbs ila pettandi. Wow, very good, good. So patimpa shrestha grandamu bible, patimpa shrestha grandamu bible, anudinamu patinchina prema toda nadupunu. O patimpa shrestha grandamu bible, patimpa shrestha grandamu bible, patimpa shrestha grandamu bible, anudinamu patinchina prema toda nadupunu. O patimpa shrestha grandamu bible, the best book to read is the bible. The best book enti nana? Best book manam chadavedi enti? Is the బైబిల్. అయితే దీనికోసం ఇవాళ దీని ప్రత్యేకత కోసం మనం కొన్ని నేర్చుకున్నాము. దీనికోసము చాలా మంది కష్టపడ్డారు. అదేవిధంగా మేరీ జోన్స్ కూడా ఈ బైబిల్ కోసం ఎలా కష్టపడ్డదో మనం ఇవాళ నేర్చుకున్నాం పిల్లలు. అయితే మేరీ జోన్స్ అనే తను బైబిల్ అంటే చాలా ఇష్టపడేది. ఎక్కువగా తన చిన్ననాటి ప్రాయంలో మేరీ జోన్స్ తన ప్రాయంలో బైబిల్ అంటే 8 ఇయర్స్ అప్పుడు 8 సంవత్సరాలు అప్పుడు మీలానే పిల్లలు రెగ్యులర్ గా వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని చాలా సేపు ఆ సండే స్కూల్లో ఇలానే కూర్చొని ఎన్నో విషయాలు నేను ఇందాక వింటూ ఉన్నాను. చాలా మంది చక్కగా కొంతమంది కార్లో వెళ్తూ కూడా వాళ్ళ హోంవర్క్స్ మర్చిపోకుండా అందరికి చూపిస్తూ దేవుడి సన్నిధిలో ఆ దేవుడిని మహిమపరుస్తా ఉన్నారు అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. అలానే మేరీ జోన్స్ కూడా చేస్తుంది పిల్లలు. అయితే 8 ఇయర్స్ అప్పుడు తను చక్కగా సండే స్కూల్కి రెగ్యులర్ గా ప్రతి వారము అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా ఉంది అనమాట. ఇలానే రెగ్యులర్ గా ప్రతి వారము వాళ్ళ టీచర్ ఏం చేస్తుందంటే ఒక ప్రతి బైబిల్ లెసన్స్ నేర్పిస్తా ఉంది అనమాట. అయితే కొన్ని రోజులకు తను 11 ఇయర్స్ వచ్చినప్పుడు తనలో ఒక ఆశ కలిగింది పిల్లలు. ఏంటో తెలుసా? అరే ఎవ్రీ వీక్ టీచర్ నాకు రెగ్యులర్ గా క్లాసెస్ చెప్తుంది, ఎంతో ఇన్స్పైర్ గా అనిపిస్తుంది, చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చక్కగా ఉన్నాయి, ఆ బైబిల్ నేను నా సొంతం చేసుకుంటే అదే విధంగా నేను రెగ్యులర్ గా చదువుకోవచ్చు కదా,
మా టీచర్ చెప్పిందే కాకుండా అనేసి తనలో ఒక మంచి ఆలోచన కలిగింది. పిల్లలు ఆలోచన కలిగి తను ఏం చేసిందంటే వెళ్ళి వాళ్ళ నాన్న, కానీ వాళ్ళ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా నిరుపేదలు పిల్లలు, వాళ్ళ నాన్నను అడుగుతుంది అన్నమాట. వాళ్ళ నాన్నను ఏమని అడుగుతుంది అంటే, నాన్న నాకు బైబిల్ కావాలి, నేను బైబిల్ నేర్చుకు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి నేను చదువుకోవాలని అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళ నాన్న అలాగే అంటాడు, కానీ అమ్మ మన దగ్గర బైబిల్కి సరిపడ డబ్బు లేదు కదా అని అన్నప్పుడు తను ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళ నాన్న ఒక ఇలా బట్టలు కుట్టేవాడు అనమాట, చాలా నిరుపేదలు అనమాట, ఎంతో తక్కువ డబ్బుతోని వాళ్ళ ఇంటిని నడుపుతా ఉంటారు అనమాట. సో అదే విధంగా తనకి ఆశ పుడుతుంది అనమాట, సరే నేను ఏదైనా చేసి ఒక ఖచ్చితంగా బైబిల్ని నేను సంపాదించుకోవాలని తనలో చాలా ఆశ ఉందన్నమాట. కానీ ఈ రోజులో పిల్లలు చాలా మంది బైబిల్స్ ఏం చేస్తున్నారో తెలుసా, అలా బైబిల్స్ సండే స్కూల్ అన్నప్పుడే అక్కడ పెట్టేస్తున్నారు, తర్వాత అది పక్కన పెట్టేసి చాలా మందిని చూసాను పిల్లలు. మీరు కాదు, మీరు చాలా చక్కగా మెమరీ వర్సెస్ చెప్తా ఉన్నారు. చాలా మంది తన బైబిల్స్ ని సెల్ఫ్ లో పెట్టేసి అలానే వదిలేస్తున్నారు, కొంతమంది తన ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారనమాట. కానీ మేరీ జోన్స్ అలా కాదు పిల్లలు, చాలా చక్కగా తనకి ఎంతో ఆసక్తితోనే నేర్చుకోవాలనేది, కానీ తన దగ్గర ఏం లేదు పిల్లలు, బైబిల్ లేదు. సో బైబిల్ కోసం తను ఎంత ఎలాగైనా ఒక ఆశ కలిగి ఉంది, బైబిల్ని నేను సంపాదించాలి అని. ఇంకా సరేలే అనేసి తను చిన్ననాటి నుంచి తన ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న పండ్లు చేసుకుంటూ, కట్టెలు కొట్టుకుంటూ, కోళ్లను వాటన్నిటికీ చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తనకొచ్చిన డబ్బునంతటిని పోగు చేసుకుంటుంది పిల్లలు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చినారు కానీ కొన్ని, తను కట్టెలు కొట్టుకుంటూ కను అక్కడ అనిమల్స్ ని కొన్నిసార్లు చూస్తూ ఆ వచ్చిన ప్రతి డబ్బును ఏం చేస్తుందంటే కిడ్డీ బ్యాంక్స్, మీరు అందరు కిడ్డీ బ్యాంక్స్ ఉన్నాయి కదా పిల్లలు, మీ అందరికీ ఉన్నాయా? చాలా మంది మమ్మీ వాళ్ళు ఇచ్చినప్పుడు చక్కగా ఒక కిడ్డీ బ్యాంక్ లో పెట్టేసుకొని అందులో పెట్టేసుకుంటా ఉంటాం. సో అలానే మేరీ జోన్స్ కూడా ఏం చేస్తుందంటే ఇలానే ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ లో తన బ్యాంక్ లో పెట్టేసుకుంటా ఉంటది అనమాట. ఎన్ని సంవత్సరాలు అంటే అలా ఒక 6 ఇయర్స్, అంటే తను 15 ఇయర్స్ వచ్చేంత వరకు తను ఏం చేస్తుందో తెలుసా పిల్లలు, చక్కగా తన డబ్బుని దాపెట్టుకేసుకుంటుంది. ఎందుకు తెలుసా పిల్లలు, ఎందుకు డబ్బును అలా పెట్టేసుకుంది, ఎందుకోసం తను అన్ని ఇయర్స్ అట్లా డబ్బు బ్యాంక్ లో పెట్టుకుంది తన కిడ్డీ బ్యాంక్ లో, ఎందుకోసం అని? వెరీ గుడ్, తన బైబిల్ కోసము, బైబిల్ కావాలనేసి తను ఏం చేస్తుందో తెలుసా, చక్కగా కిడ్డీ బ్యాంక్ లో పెట్టేసుకొని తను 15 ఇయర్స్ వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూపిస్తుంది పిల్లలు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు, ఎంత చక్కగా అంటే ఆ దాంట్లో మీకు అనిపిస్తుందా పిల్లలు, ఇది కనిపిస్తున్న పిక్చర్. సో అది ఓపెన్ చేసినప్పుడు తన 15 ఇయర్స్ అప్పుడు పెట్టే తెరిచి చూస్తే తను చక్కగా బైబిల్కి సరిపడ ఆ డబ్బు సంపాదించేసుకుంటది అనమాట. ఇంకా తనలో ఉన్న ఆనందం చూడాలి పిల్లలు, ఎంత చక్కగా అంటే అసలు నేను ఎలాగైనా బైబిల్ని సంపాదించుకుంటానని. కానీ తనకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. అయితే తను పరిగెత్తుకునే వాళ్ళ టీచర్ని అడుగుతుంది అనమాట, బైబిల్ ఎక్కడ దొరుకుతుంది అని. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అమ్మ ఇక్కడ మనకు బాలా అనే ప్లేస్ లో, బాలా అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు 26 మైల్స్ దూరం అనమాట. బాలా అనే ప్లేస్ లో నీకు అక్కడ థామస్ చార్ల్స్ గారు బైబిల్స్ అమ్ముతున్నారమ్మా అని చెప్పి ఆమె విన్నప్పుడు ఆ బాలా అనే ప్రదేశానికి వెళ్ళటానికి వాళ్ళ తల్లిదండ్రులని పర్మిషన్ అడుగుతుంది పిల్లలు. వాళ్ళు ఎంతో ఇష్టంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు తను సిద్ధమవుతుంది అనమాట ప్రయాణానికి. తను ఇంకా మార్గంలో వెళ్తా ఉంటది పిల్లలు. ఎన్ని ఇయర్స్ అప్పుడు తెలుసా పిల్లలు, 15 ఇయర్స్. అంటే మీరు ఇప్పుడు 8 ఇయర్స్ కదా పిల్లలు, సో 8, 9, 10, 11, 12 అలా 15 ఇయర్స్ వచ్చిన తర్వాత తను ఏం చేస్తుందంటే బాలాకు వెళ్ళటం ప్రయత్నం చేస్తుంది అనమాట. తను స్టార్ట్ అయిపోతుంది అనమాట. బాలా అనే ప్లేస్ ఎంత దూరమో తెలుసా పిల్లలు, 26 మైల్స్ అంటే కిలోమీటర్స్ లో చూస్తే అది 42 కిలోమీటర్స్. ఎన్ని కిలోమీటర్స్ చిల్డ్రన్? 42 కిలోమీటర్స్. ఎలా వెళ్ళిందో తెలుసా పిల్లలు, చూసారా ఎలా వెళ్తుంది తను? కేవలము కాలినడకతోని అక్కడ బాల అనే ప్రదేశానికి 42 కిలోమీటర్స్ ప్రయాణం చేసింది పిల్లలు. వెళ్తూనే ఉండదు అక్కడ మనలాగా ఇట్లా ఇప్పట్లో ఉన్న రోడ్ల లాగా కాదు పిల్లలు, అది రోడ్లు ఇలా వేసినట్టు కాదు, కొండలు గుట్టలు పుట్టలు ఎన్నో, ఆ నదులు అలా దాటుకుంటూ చిన్న చిన్న రివర్స్ ఉంటాయి, వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి.
కానీ తను చాలా ఇష్టపడ్డది పిల్లలు అక్కడికి వెళ్ళటానికి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చూస్తా ఉన్నారు ఎలా వెళ్తుందో అని, అలా ప్రార్థన చేస్తా ఉన్నారు ఆమె క్షేమంగా వెళ్ళి రావాలి అనేసి. అయితే పిల్లలు అక్కడ ఆయన తను వెళ్తూ 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 మార్గ మధ్యం అంతట్లో వెళ్ళి చివరికి చేరాల్సిన స్థలానికి చేరుకుంటుంది పిల్లలు. తను చేరుకున్న తర్వాత అక్కడ థామస్ చార్ల్స్ గారి దగ్గరికి వెళ్తుంది. అతను అడుగుతుందన్నమాట, సార్ నాకు ఒక బైబిల్ కావాలి అని అడుగుతుంది. అమ్మా బైబిల్స్ లేవి ఇక్కడ అని చెప్పినప్పుడు తను ఎంతగానో బాధపడతా ఉంటది, ఏడుస్తూ ఉంటది, అయ్యో అంకుల్ నేను ఎంత 42 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాను అంకుల్, ప్లీజ్ నో అని చెప్పకండి అని గట్టిగా ఏడ్చేస్తా ఉంది పిల్లలు. తను ఏడ్చి ఏడ్చి నాకు కావాలి బైబిల్ ఇస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని బాధపడతా ఉంటుంది అనమాట. నేను 6 ఇయర్స్ అంకుల్, 6 ఇయర్స్ పాస్టర్ గారు వీటి కోసం నేను డబ్బు సంపాదించుకొని పెట్టుకున్నాను, మీరు లేదంటే ఎలా, ఎలా అయినా చూడండి పాస్టర్ గారు అని గట్టిగా ఏడుస్తా ఉంటది అనమాట. ఇది చూసిన పాస్టర్ హృదయం చలించిపోతుంది, ఎంతగానో బాధ అనిపిస్తుంది, అయ్యో పాపము తను చాలా ఇష్టపడుతుంది కదా అని. తను ఎవరికో ఇవ్వాల్సిన ఆ బైబిల్ మాట తనకి నేను ఏదైనా సర్ది చెప్పుకుంటానని తన ఆసక్తిని తనకున్న ఇంట్రెస్ట్ ని బట్టి తను ఏం చేస్తాడో తెలుసా పిల్లలు, చక్కగా అతను తనకి బైబిల్ ఇచ్చేస్తారు పిల్లలు. చూడండి ఎంత హ్యాపీగా ఉందో మేరీ జోన్స్. వా ఇంకా ఆమె ఆ ఉన్న హద్దులు లేవన్నమాట. అంటే ఆ హ్యాపీనెస్ కి హద్దులు లేవు. మీ బర్త్డేస్ కి మీ పేరెంట్స్ ఎవరన్నా గిఫ్ట్ చేసినప్పుడు డ్రెస్సెస్ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసినప్పుడు లేదంటే నీకు ప్రేయర్ మీటింగ్ పెట్టి అందరి ముంగడ కేక్ కోసినప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుందో, బైబిల్ వచ్చినందుకు తను కూడా అంతే ఆసక్తితోనే అంతే ఇష్టంతోనే అంతే సంతోషంగా బైబిల్ని తీసుకుంటారు పిల్లలు. తీసుకొని తను పరిగెత్తి 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 మరలా ఆ వేల్స్ అనే ప్రదేశం తనున్న ప్రదేశానికి, వేల్స్ లాంగ్వేజ్ లో ఈ బైబిల్ ముద్రింపబడ్డది పిల్లలు. ఈ వేల్స్ అనే లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకునేది. సో ఈ లాంగ్వేజ్ లో తనకు బైబిల్ దొరికింది అనేసి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటా తన గ్రామానికి వెళ్ళిపోతుంది పిల్లలు. తన గ్రామం వేల్స్ అనే గ్రామం మరలా తిరిగి అక్కడికి అందరికి చూపిస్తా ఉంటది, చూడండి చూడండి నా దగ్గర నాకు బైబిల్ వచ్చేసింది అని ఎంత ఇష్టపడి తను రోజు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉందన్నమాట. రెగ్యులర్ గా ఆ వాక్యాన్ని చదువుతూనే ఉంది పిల్లలు. ఈరోజు ఆ మేరీ జోన్స్ లాగా నీవు నేను కూడా ఉండాలి, ఇదే ఆసక్తితో ఉండాలి. టీచర్స్ చెప్పిన ఇమ్మీడియట్ గా మీరు ఏం చేయాలంటే అది ఈవినింగ్ వెళ్ళంగానే బైబిల్ తెరిచి కొద్దిసేపు చదువుకోవాలి పిల్లలు. టైం ని స్పెండ్ చేయాలి, తన టైం అంతా స్పెండ్ చేసి చూడండి అందరితో ఎలా పంచుకుంటుంది, తన సంతోషంగా హ్యాపీగా పంచుకుంటుంది, నాకు బైబిల్ వచ్చింది అనేసి, నేను బైబిల్ ని సంపాదించాను అనేసి. ఇప్పట్లో మనకు బైబిల్ ఉంటే ఎక్కడో పెట్టేస్తున్నాం పిల్లలు, కానీ ఇవాళ మనము మేరీ జోన్స్ ని చూసి నేర్చుకోవాలి. మేరీ జోన్స్ చాలా హ్యాపీగా తను బైబిల్ ని సంపాదించుకోవాలని అనుకుంది. తన 8వ ఏటని నిర్ణయించుకుంది అనమాట. 8 ఇయర్స్ అప్పుడే ఆలోచించింది. అలా 15 ఇయర్స్ వరకు అంటే దాదాపు 6 ఇయర్స్ తను డబ్బు పోగు చేసుకొని ఈ బైబిల్ని సంపాదించుకొని ప్రతిరోజు చదువుతూ ఉంది, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూనే ఉంది అనమాట. మీరు ఎంతమంది ధ్యానిస్తున్నారు పిల్లలు, రోజు బైబిల్ చదువుతున్నారా? అయితే చదవకపోతే ఇవాళ ఈరోజు మేరీ జోన్స్ నన్ను చూసి మనం నేర్చుకుందాం. మేరీ జోన్స్ ఎంతనో కష్టపడ్డది దాన్ని ధ్యానించడానికి, దాన్ని నేర్చుకోవడానికి. తనకు కావలసిన ప్రతి ఒక్కటి బైబిల్లోనే ఉంది అని తెలుసుకొని తను ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్ళింది. తిరిగి వచ్చి అందరికి చూపించి తన వాక్యాన్ని, దేవుడికి ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడతాడు అనేసి ఆ వయసులో అనుకొని తను బైబిల్ చదువుతుంది అనమాట. అలా అలా కాలక్రమాన ఆ కాలం అయితే నా కొద్దికి తను ఇంకా ఏజ్ లోకి వచ్చేస్తుంది పిల్లలు. తన ఏజ్ లోకి వచ్చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తను నా డిసెంబర్ 29న బ్రూకెట్ అనే ప్లేస్ లో ఆమె చనిపోతుంది పిల్లలు. చనిపోయిన తర్వాత ఆమెకు బైబిల్, ఆమె చనిపోయిన ప్రదేశానికి సమాధి మీద ఒక బైబిల్ ముద్రని తనకు అచ్చుగా పెడతారు పిల్లలు. ఎందుకో తెలుసా పిల్లలు, ఇలా అచ్చుగా ఎందుకు పెట్టారో తెలుసా, తను బైబిల్ అంటే ఎంత ఆసక్తిగా ఉందో వీటన్నిటిని అందరు తెలుసుకోవాలనేసి ఇలా తన సమాధిలో ఆ బైబిల్ అచ్చు కూడా పెట్టి తనని సమాధి కట్టిస్తారనమాట. 29th డిసెంబర్ లో తను చనిపోతారనమాట. అది
1864 అనే ఇయర్ లో 29th December 1864 తను బ్రుకర్డ్ అనే ప్రదేశంలో చనిపోతారనమాట. సో ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా పిల్లలు? తర్వాత ఇది తెలిసిన ప్రతి ఒక్కరు ఆ చార్ల్స్ గారు ఆమె చేసిన ప్రతి ప్రయాసము ఆలోచించి ఒకసారి తను ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటారనమాట. అక్కడ ఆ బ్రిటిష్ వాళ్లకు, బ్రిటిష్ ఫారెన్ అండ్ బైబిల్ సొసైటీలో తను చెప్తారనమాట, ఇలా మేరీ జోన్స్ లాంటి వాళ్ళు ఎంతో మంది తనే కాదు తనలా ఇష్టపడి ఆ బైబిల్ అనే చదవలేక అక్కడ దొరకలేక ఎంతో మంది ప్రయాస పడుతున్నారని మేరీ జోన్స్ చేసిన ప్రతి ఒక్కటి వాళ్ళు గుర్తెరిగి తను కష్టపడ్డ ప్రతి ఒక్కటి అక్కడ లెటర్ రూపకంగా రాసి ఈ ఈ ఇక్కడ వీళ్ళకు బైబిల్ సొసైటీ అంటే బ్రిటిష్ ఫారెన్ బైబిల్ సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు పిల్లలు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? అప్పటి నుంచి ఆ వేల్స్ అనే లాంగ్వేజ్ లో ముద్ర చేసి అందరికి ప్రింటింగ్ ఇచ్చేసి అందరికి అందుబాటులో కొనుక్కోవాలనేసి అది తన వల్ల అది సాధ్యమైంది పిల్లలు. సో పిల్లలు ఈరోజు మన వల్ల కూడా చాలా మంది ఎంతో మంది ఈ విషయాలను నేర్చుకోవాలా. ఏమని నేర్చుకోవాలో తెలుసా పిల్లలు? అనేకులు మన ద్వారా ఆ సండే స్కూల్ మనం నేర్చుకున్న విషయాన్ని తెలుసుకోగల మేరీ జోన్స్ అనిపించబడి తను ఎలా దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలని ఆయన కోసం నేర్చుకోవాలని తను నా కొరకు ఏం సిద్ధపరిచాడని తన ప్రణాళికను కానీ లేకపోతే తన ప్లాన్స్ ని కానీ లేకపోతే తనకు దేవుడి కోసం ఎంతగా తహతహలాడిందో ఎంత ఇష్టపడ్డదో ఎంత ఆసక్తిగా చూసిందో ఈరోజు మనం కూడా నేర్చుకుంటున్నాం. అంటే రేపు నీ నా పేరు కూడా ఇక్కడ రావాలి అంటే పిల్లలు మనం ఏం చేయాలి తెలుసా? రెగ్యులర్ గా వాక్యం చదవాలా, మేరీ జోన్స్ లాగా సాహసాలు చేయటానికి ఇష్టపడాలా. తను ఏం చేసిందంటే చక్కగా దేవుడు కోసము ఇష్టపడి దేవుడు నా కోసం ఎన్నో విషయాలు దాచిపెట్టాడు ఆ బైబిల్లో అనేసి అలా వెతుకుతా ఉంది పిల్లలు. అయితే ఆ బైబిల్ కి రూపకంగా తన ఈ తన బైబిల్ అనమాట ఇది ఇంకను ఆ బైబిల్ సొసైటీలో అలా చూస్తూ ఉంటాం అనమాట. ఇది ఇంకా ప్రింట్ అలానే తన బైబిల్ ని ముద్రించి చూపించారనమాట. సో ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా పిల్లలు? ఒకవేళ మనము ఈ రోజు మేరీ జోన్స్ లాగా లేకపోతున్నట్లయితే మనం ఏం చేయాలంటే మేరీ జోన్స్ ఎలా కష్టపడ్డదో, మేరీ జోన్స్ వాక్యం అంటే ఎంతగా ఇష్టపడ్డదో, ఏదో టీచర్స్ చెప్తున్నారు కదన్న ఫోర్స్ తో కాకుండా మన సొంతగా ఇంట్రెస్ట్ తోని మనం ఏం చేయాలో తెలుసా పిల్లలు? దేవుని వాక్యాన్ని చదవాలి పిల్లలు, ప్రతిరోజు ధ్యానించాలి పిల్లలు. దేవుడు వాక్యంలో ఏమని ఉంటుందో తెలుసా? దివారాత్రలో మనం ధ్యానించిన ఎడల మనం ధన్యులు, మనం బ్లెస్డ్ పీపుల్ అని చెప్తుంది పిల్లలు. మనం బ్లెస్ పీపుల్ కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? రెగ్యులర్ గా మేరీ జోన్స్ చేసినట్టే మనం కూడా చేయాలి పిల్లలు. ఏమని చేయాలి? ప్రభా నాకు రెగ్యులర్ గా బైబిల్ చదవడానికి నాలెడ్జ్ ఇవ్వు, బైబిల్ చదివే ఇంట్రెస్ట్ నివ్వు, బైబిల్ని నేను కేర్ఫుల్ గా చదివి నేను అనేక విషయాలు నేర్చుకొని నీకు మహిమార్థంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని మీరందరూ అట్లా అన్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకుందామా పిల్లలు? తల్లులు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి అనేసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం పిల్లలు. ప్రార్థన. మేరీ జోన్స్ ఎంతగానో కష్టపడి బైబిల్ అంటే ఎంతో ఇష్టపడ్డది. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు? బైబిల్ అంటే చాలా చక్కగా ఇష్టపడి ఎక్కువగా దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి, మెడిటేట్ చేస్తూ ఉండాలి. అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు వాక్యం ద్వారా. కాబట్టి మేరీ జోన్స్ చేసినట్టు మనం కూడా దేవుడిని, దేవ నాకు కూడా మేరీ జోన్స్ కి ఇచ్చిన హెల్ప్ నాకు సహాయం చేయవని ఒకసారి దేవుడిని అడుగుదాం, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మేరీ జోన్స్ అన్న మిషనరీని మా ముందు పెట్టారు ప్రభా. విన్న ప్రతి బిడ్డను ప్రభా, ఎన్నిసార్లు విన్నను ప్రభా, కొన్నిసార్లు నిర్లక్ష్యం అయ్యా మేము, ఒక్కసారి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు మరలా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కూడొచ్చిన ప్రతి బిడ్డను ప్రభా, విన్న ప్రతి బిడ్డను ఒకసారి మీరు దర్శించండి నాయన. మేరీ జోన్స్ నా ప్రభా ఎంతగానో ధ్యానించింది నీ వాక్యాన్ని, దానికోసం ప్రయాసపడ్డది ప్రభా, దానికోసం కష్టపడింది ప్రభా, తను ఎంతగానో హార్డ్ వర్క్ చేసింది నాయన. చిన్న ప్రాయంలోనే ఒక ఆలోచన కలిగి ఉంది దేవా,
మేము కూడా ఈ రోజు నుండి ఒక ఆలోచన కలిగి ఉండాలని మేము నిర్ణయించుకుంటున్నాము తండ్రి. ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము చదవాలని, వాక్యంలో నుండి అనేక విషయాలు మేము నేర్చుకోవాలని ప్రభా ఆలోచిస్తున్నాము. మాకు ఆలోచనకు సహాయం చేయమని ప్రాధాయపరచున్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో నాటుబడి మహిమ పొందుకోమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, చక్కగా మనము ఆ మిషనరీ స్టోరీని విన్నాం కదా, మేరీ జోన్స్. సో ఈ మేరీ జోన్స్ ఆ ఎంత బైబిల్ కోసం తహతహలాడిందో, ఎంత ఇంట్రెస్ట్ గా ఉందో, తన తహతహ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్, ఆ ఎక్కువగా హ్యాపీనెస్ అనమాట, హ్యాపీనెస్ సంతోషం అనమాట. అయితే ఇవాళ మీ అందరికీ ఒక మెమరీ వర్స్ అనమాట. నాతో పాటు బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి పిల్లలు. కీర్తనలు 1:2, కీర్తనలు 1:2, పేజ్ నంబర్ నానా 453, పేజ్ నంబర్ 453 మన ఓల్డ్ టెస్టమెంట్ లో కీర్తనలు 1:2. నాతో పాటు చెప్పండి పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమునందు, అందరు చెప్పాలా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. మేరీ జోన్స్ ఆనందించింది కదా పిల్లలు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తను చదవాలన్న ఆసక్తి ఎక్కువగా వచ్చింది, తను ఎంతో ఆనందించింది, నాకు బైబిల్ కావాలి అని ఒక ఒక ఆశ కలిగింది. అలా మనం కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు, దివారాత్రులు అంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఎవ్రీ టైం. సో దివారాత్రులు ధ్యానించినట్లయితే మనం ఏమవుతాము, విఆర్ బ్లెస్డ్ పీపుల్, వి బికమ్ అ బ్లెస్డ్, దేవుడు నిన్ను యు ఆర్ అ బ్లెస్డ్ చైల్డ్ అని అంటారు. అయితే దేవుడి దగ్గర నుంచి మనం బ్లెస్డ్ చైల్డ్ అని అనిపించుకుందామా పిల్లలు? అయితే అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా, రెగ్యులర్ గా వాక్యం చదవాలా. చూడండి పిల్లలు, ఇలా మీ మీ యాక్టివిటీ, మీ హోంవర్క్ ఏం చేయాలో తెలుసా, ఇలా బైబిల్ లాగా ఒకటి మీరు ప్రిపేర్ చేయాలి, దాంట్లో మెమరీ వర్స్ రాయాలి అనమాట. రేపు మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తాను, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనిపిస్తుందా పిల్లలు మీకు, కనిపిస్తుందా అందరికి, కనిపిస్తే ఇలా పెట్టండి, థమ్స్ చూపించండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, నాతో పాటు చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2, కనిపిస్తుందా పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిపైన మీరు ఏం చేయాలంటే చక్కగా మెమరీ వర్స్ రాసేసి నేర్చుకొని రేపు మాకు హోంవర్క్ చెప్పాలి. చెప్పగలుగుతారా పిల్లలు? ఎస్, వెరీ గుడ్, మీరంతా చాలా చక్కని పిల్లలు, చక్కగా విన్నారు మేరీ జోన్స్ కోసము, తను ఎంతో ఆశపడ్డట్టు మీకు కూడా చాలా ఆసక్తి ఉంది నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసి ఇందులో ఒక వాక్యాన్ని రాసేసి మీరు ఈ వాక్యం రాయాలండి, కీర్తనలు 1:2, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాసేసి, కీర్తనలు 1:2 అని రాసి మీరు రేపు హోంవర్క్ తీసుకొని రావాలి పిల్లలు. ఓకేనా, తీసుకొని వస్తారా మరి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్, చక్కగా విన్నారు ఈ వాక్యాన్ని, మీరు హృదయంలో పెట్టుకొని తెలియని వారందరికీ మరలా మీరు తెలియచెప్పాలనేసి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ టైం ఫర్ మీ గివెన్. ఓకేనా తమ్ముడు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు తక్కిన వాక్యాన్ని మనం విన్నాం కదా, మరి రేపు చక్కగా మీరు మేము రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, విన్నీ అక్క ఏదో చెప్పబోతుంది మనం చూద్దామా, విన్నామా మరి అక్క, దక్కన ముందు చిన్న వీడియో చూద్దాం అక్క. ఓకే చూద్దాం, పిల్లలు మరి రెడీగా ఉన్నారా, చూద్దాం.
It's time for a Bible story. A long time ago, in a town called Jericho, there lived a man named Zacchaeus. Whoa, what's going on with that name there? Zacchaeus? How is anyone supposed to pronounce that? Like this. Zacchaeus. Zachachusa. No. Zazachino. What? No, it's like Zach. Just say it after me. Zacchaeus. Zacharaka ding dong. All right, now you're just trying to make it weird. Yeah, I know. So who's this Zach Cheeto guy? What's his deal? Zacchaeus was kind of an interesting guy. First of all, he was famous. Everybody in Jericho knew who he was. Nice, rolling like a big shot. And he was totally rich. I'm talking fancy schmancy clothes, waterfall pool, blinged out toilet seat. He was loaded. Cha-ching, my man, Zach Ebers, living the life. Also, he was super short. Wait, really? That's part of the story? Actually, yeah. What's the problem? Just seems like you're getting a little personal there. I don't know, maybe jealous about the whole super rich, fancy toilet thing? No, it's really part of the story. All right, just saying. So what, is this guy like everyone's favorite person? No, actually, everyone hated him. Whoa. Really? Yeah, like everybody. I'm talking men, women, puppies, clowns, little baby squirrels, you name it. They did not like Zacchaeus one bit. Man, what gives? Is Jericho just like a big town full of jerks? No, there was definitely a reason. You see, Zacchaeus was a tax collector. Ah, that explains it. He's the tax man. Classic case of the old income removal service, huh? Pretty much. Zacchaeus would go around and collect tax money from all the people in Jericho. But wait, hold on. That's not that bad, right? He's just doing his job. Why does everybody hate him so much? Well, he wasn't just doing his job. He was a thief, a liar, a low-down, dirty, good-for-nothing crook. He used his job to steal from people. That's how he got so rich. Zacchaeus had a terrible reputation, and for good reason. He was not a good dude. Ah, now it makes sense. So what happens next? Does everybody, like, beat him up and take back all their money? Nope. Here's what happened. One day, Jesus was traveling around the countryside, teaching and healing people like he would often do, and he happened to pass through Jericho. News spread fast that Jesus was there, and soon a huge crowd gathered to hear him speak. Jesus was kind of a big deal whenever he went places, huh? Oh yeah, tons of people came from all around to listen to Jesus, including Zacchaeus. He wanted to see Jesus and hear what he had to say, but there was a problem. The crowd was too big, and Zacchaeus, you know, was just a little fella. Hashtag short man problems. The struggle is real. So what'd he do? Well, he wanted to see Jesus so badly that he was like, whatever, I don't care, and climbed way up in a tree to see over the crowd. Man, he really wanted to see Jesus. No joke. Here's a grown man all fancy and rich and whatnot climbing up a tree. He didn't care if people thought he was weird. He just wanted to see Jesus. I mean, probably wasn't that big of a deal. Like, from a distance, people probably just thought it was a kid, you know, because the whole short thing. Well, somebody noticed, and not just anybody. Jesus himself sees this guy climbing a tree to see him, and he stopped talking to the crowd. Everyone went silent as Jesus looked right at Zacchaeus, and the crowd waited on pins and needles to see what Jesus would say. Oh man, this is it. Jesus is about to lay the smack down on Zacchaeus for being a low-down, dirty thief. He's gonna be all like, I know what you've been up to, you little nasty. You've been stealing and scheming, and it's time for you to pay. You didn't think you'd ever get caught, huh? Well, guess what? I'm Jesus, and I know everything. So pay up, punk. Ba-boom, mic drop. And the crowd goes wild. No, that's not what happened at all. Jesus stood there, looked Zacchaeus right in the eye, and said, Zacchaeus, come down from that tree. Let's go to your house and have dinner. Today, I will be your guest. Whoa, forget mic drop, more like jaw drop. He really said that? Yep. Even though he knew Zacchaeus was like a total scumbag? Like, why? Jesus knew that Zacchaeus had done some really bad things and had a lot of sin in his life, but Jesus also knew that Zacchaeus couldn't do anything bad enough to stop him from loving him. He wanted to spend time with Zacchaeus so that he could save him from the sin in his life. Whoa, so what happened next? Well, just like he said, Jesus went to Zacchaeus' house and had dinner with him, which was a huge deal.
Before this, nobody hung out with Zacchaeus, and here's Jesus going to his house for dinner as his guest. It's like I've always said, there ain't much that a good burger can't fix. You never said that. Well, it's still true. After Zacchaeus spent time with Jesus, his heart was totally changed. He apologized to everyone for what he had done and gave half of his belongings to the poor. Then he paid back all the people he'd stolen from 4 times what he owed them. Wow, he's like a totally different dude. I mean, still vertically challenged and everything, but on the inside, whoa, he's awesome. His life changed that much just from like spending time with Jesus? Totally. That's the cool thing about this story. It shows us this. Jesus already knows everything about you, all the good, all the bad, everything you've ever done or ever will do. But that doesn't stop him from wanting to be close to us. And just like Zacchaeus, the more you get to know Jesus, the more he will change your heart. Dude, that is so cool. The next time I climb a tree, I'm going to think about this story where Jesus changed old Zacchaeus' heart. Well, it's Zacchaeus, but yeah, that's a cool idea. Actually, scratch that. Next time I eat a Cheeto, I'm gonna think about it. Because, let's be honest, I'ma eat a Cheeto way before I'ma climb a tree. Hashtag snacks for life. Yeah, sounds about right. The end. Okay, pilalu, chusaru kada? Baagunda video? ఏ లెసన్ చూసారు మనం లెసన్ చూసాం కదా పొట్టి చెక్కయ్య లెసన్ చూసాం ఏసైకి మనం మన మంచిది చెడ్డది మన పనులు అన్ని ఏసైకి తెలుసుకున్నారు మనము బ్లాక్ హార్ట్ తో ఉన్నామా లేకుంటే మంచి హార్ట్ తో ఉన్నామా దేవుడు చూస్తా ఉన్నాడు దేవుడు మనం రక్షించిన వచ్చాడు నా రక్షణ మార్గంలో నీవు నడుచున్నావా లేదా అంటే ప్రతి దినం కూడా దేవుళ్ళు ఎదుగుతూనే ఉండాలి ఓకేనా ఓకే అక్క అమ్మా మనకు ఒక స్పెషల్ ఉంది అక్క వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా పిల్లలు మరి ఆ స్పెషల్ ఏంటో చూద్దాం అనుకుంటున్నారా అక్క మన మధ్యలో ఒక బర్త్డే బాయ్ ఉన్నాడు అక్క మన ముందుకు వస్తాడు కనుక్కుందామా అక్క ఒకసారి బర్త్డే బాయ్ ని కనుక్కుందాం కనుక్కుందాం పిల్లలు కనుక్కుందామా ఓకే వచ్చేసాడు Wonderful, wonderful. Many, many, many more happy returns of the day. God bless happy you. Happy birthday, Joel. Happy birthday, Joel. Happy birthday. Hello, I'm your Jess Conny. Andar kuda Joel and Naki. Happy birthday, wishes cheppandi. Tondarga. Happy birthday, Joel. Happy birthday, Joel and Naya. Happy birthday, Joel and Anna. Happy birthday, Joel and Anna. Happy birthday, Joel and Anna. Happy birthday, Joel Anna. Happy birthday, Joel Anna. నా అందరు విశేషన్నారన్నా మరి మాట్లాడన్నా ఏదో ఒకటి ఈ మాటలు మాకు వినిపించట్లా అన్నా నీ వాయిస్ చాలా లో వస్తుంది అన్నా ఇప్పుడు అన్నా హ్యాపీ బర్త్డే జోయల్ హలో స్లోగా వస్తుంది పర్లేదు చెప్పు మరి ఇంకంతే అంటే బెన్నెట్ అన్నతో ఒకసారి వాట్సాప్ లో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ చెప్పాను నా 31st నా బర్త్డే అని ఇంకా అప్పటి నుంచి బెన్నెట్ అన్న నాతో మాట్లాడుతూనే ఉన్నాడు 31st ఏదో ఒకటి చేద్దాం 31st ఏదో ఒకటి చేద్దాం అని అన్నతో కూడా ప్రామిస్ చేయించుకున్నాను ఏం చేయొద్దు అన్న అంటే ఓకే అన్నాడు అన్న మళ్ళీ కానీ ఇట్లా అందరి ముందు చెప్పేశాడు అన్న నేనేం చేయలేదు జస్ట్ విషెస్ చెప్పించాను అంతే శాలేం అంకుల్ జోయల్ గురించి ప్రార్థన చేయవలసిందిగా అలాగే హ్యాపీ బర్త్డే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానా ఓకే జోయల్ కోసం ప్రే చేస్తాం బాబు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి జోయల్ కి అన్న ముగింపు ప్రార్థన కూడా అన్న ఓకే ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయమ్మా నాకు వినబట్లే మీరు చెప్పండి ఎవరన్నా 15 అయిపోయి 16 వచ్చింది అంకుల్ రైట్ ఓకే పరిశుద్ధరా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు అబ్రహాము గారిని వాడుకొని ఒక చక్కని
లైవ్ స్టోరీ ప్రభా షేర్ చేసుకోవడానికి చిత్రపడానికి స్తోత్రం చేస్తున్నాం. బిడ్డలందరూ ఛాలెంజ్ చేయబడ్డారు, నమ్ముతున్నాం. నీ వాక్యాన్ని ప్రేమించాలి, నీ వాక్యం మాధుర్యాన్ని అనుభవించాలా. ఆ సవాల్ అందరి పిల్లలకి నువ్వు చెందించడానికి స్తోత్రాలు చేస్తున్నాం. మరి జోయల్ బర్త్డే పండుగ కూడా స్తుతిస్తున్నాను. తన తల్లి గర్భం 9 నెలలు అద్భుతంగా కాచి కాపాడు భద్రపరిచావు. ఈ భూమి మీద 15 సంవత్సరాలు ఆశ్చర్యకరంగా నడిపించావు తండ్రి. నాన్న ఈరోజు మరొక కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి కృప చూపించావు తండ్రి. బిడ్డ సంవత్సరాలు మొదలుకున్న సంవత్సరాంత వరకు నీ దయాదృష్టి పెట్టమని ప్రార్థిస్తున్నాం. దీవించి దర్శించు. మరి సండే స్కూల్ టీచర్స్ ని, అబ్జర్వర్స్ ని, రిసోర్స్ పర్సన్ అందరినీ కృపలో భద్రపరచు. సండే స్కూల్ టీచర్ స్టూడెంట్స్ అందరినీ కృపలో భద్రపరుస్తారు. నీవే మహిమ పొందాలి. మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాన్న చింత చిన్న పర్లకు ప్రార్థన తెలుగులో చేయండి. Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses. అన్మ్యూట్ చేసుకున్నా. కంటిన్యూ చేయి. ట్రెస్పాసెస్ నుంచి కంటిన్యూ చేయమ్మా. As we forgive those who trespass against us, lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారందరికీ, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కనిపిస్తే చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే, పిల్లలు లేవ్ అయిపోతారా అమ్మ? పిల్లలు ఏ విధంగా ఉన్నాయమ్మా? రివ్యూలు ఏమైనా ఉన్నాయా? అందరూ లీవ్ అయిపోండి అమ్మా. అంకుల్ రికార్డింగ్.